చదువును సరుకుగా మార్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసి ధనికులకి విద్యను పరిమితం చేస్తున్న ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలపై పీడిఎస్యు సమస్యల పోరాటం సల్పుతుంది. అందరికీ విద్యను అందించే బాధ్యత నుండి తప్పుకొని విద్యార్థుల హక్కుల్ని సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజులేని పోరు చేస్తున్నది ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. అశ్లీల అసభ్య సంస్కృతిని విద్యార్థుల మెదళ్ళకు ఎక్కించి యూటీజింగ్ ర్యాగింగ్లను ప్రోత్సహిస్తున్న సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిపై గలం విప్పి గర్జిస్తుంది పీడిఎస్యు. శాస్త్రీయ విద్య సాధనే లక్ష్యంగా గత 3 దశాబ్దాలుగా పీడిఎస్యు విద్య ఉపాధి హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే విద్యార్థి ఉద్యమం కోసం కామ్రేడ్స్ జార్జ్ రెడ్డి, జంపాల శ్రీహరి, కోలాశంకర్, చేరాలు తదితరులు తమ నిండు ప్రాణాలు సైతం త్యాగం చేశారు. పీడిఎస్యు తన ప్రస్థానంలో రాష్ట్ర పదారవ సభను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో 2005 జనవరి 29-30 తేదీలో జరుపుకుంటుంది. ఈ మహాసభ సందర్భంగా పీడిఎస్యు మహబూబ్నగర్ జిల్లా కమిటీ అందిస్తున్న ఈ బ్రతుకులేని చదువులు విద్యార్థి ఉద్యమ గేయాలను వినండి, స్పందించండి, ప్రగతిశీల ఉద్యమాలకు చేతనివ్వండి, చేతనివ్వండి. హరి గౌతం కూశవుల ఊదితే జ్యోతిష్యం ఒక శాస్త్రం అన్నాడు. కాలం ముందుకు సాగుతూ ఉంటే వెనకకు నెట్టే చదువులు ఇవి కాశయ స్వాముల కుట్రలు. పగతో రాహు సూర్యుని మింగితే సూర్యగ్రహణమే అవుతుందంట. కాలం ముందుకు సాగుతూ ఉంటే వెనకకు నెట్టే చదువులు ఇవి కాశయ స్వాముల కుట్రలు. జోషులు చెప్పేది నిజమేనంట, డార్విన్ సూత్రం తప్పేనంట, సృష్టికి మూలం పై వాడంట. కాలం ముందుకు సాగుతూ ఉంటే వెనకకు నెట్టే చదువులు ఇవి కాశయ స్వాముల కుట్రలు.
రోగ నొప్పులకు మందులు వద్దట, తోలు మనిషికి వైద్యం వేస్తట, పోలే రమ్మకు వ్రతాలు చేసి తాయత మంత్రం కట్టాలంట. స్వాముల కుట్రలు పూర్వజన్మ మన పాప ఫలితమట, తహెల్క డబ్బు లక్ష్మణ్ మింగితే దేవుడి రాతని నమ్మాలంట. కాలం ముందుకు సాగుతూ ఉంటే వెనకకు నెట్టే చదువులు, ఇవి కాషాయ స్వాముల కుట్రలు. రాతియుగల దిశ పయనిస్తున్నారు. ఇవేరనా ఇవేరనా కాషాయ కుట్రలు, ఇవేరనా ఇదేరనా ఇదేరనా గిల సదువుల సారం, ఇదేరనా